ఆశగా పిలిచింది హద్దులతో పని లేదంది దొరికిందే ఛాన్స్ అనుకున్నాడు తనంత అదృష్టవంతుడు లేడు అనుకున్నాడు సరిగ్గా అప్పుడే ఓ మెలిక పెట్టింది ఆలోచించుకో చాయిస్ ఇస్ యువర్స్ అంటూ పంపించేసింది అందాల విందుకు అలవాటు పడిన ప్రాణం అతనిది అతను ఏం చేసాడు దాని ఫలితం ఏమైందన్నదే ఇవాల్టి ఎపిసోడ్ అతనికి ఆయుధాలు ఆటబొమ్మలతో సమానం ప్రాణం ఖరీదు తెలియదు పాపం ప్రాయశ్చిత్తం పట్టించుకోడు టార్గెట్ ఫిక్స్ అయితే బుల్లెట్ మిస్ అవదు వాడి చేతిలో సామాన్యులు సమిధులైతే నిండు ప్రాణాలు గన్ కల్చర్ లో కొట్టుకుపోతే ఆ అరాచకాలకు చెక్ పెట్టేది ఎవరు ప్రాణాలు నిలబెట్టాలంటే పింక్ రోట్లు కావాలి అవే పింక్ రోట్లు ప్రాణాలు తీసేందుకు కూడా ప్రేరేపిస్తే శత్రువులే లేరనుకున్న వాళ్ళకు బద్ధ శత్రువులు తయారైతే ఫలితం మరణశాస్త్రమేనా జూబ్లీ హిల్స్ లో ఫైరింగ్ జరిగిందని తెలియడంతో క్రైమ్ బ్రాంచ్ ఎంటర్ అయింది ఏం జరిగిందని సెక్యూరిటీ వాచ్మెన్ అడగ్గా అప్పటికే కంగారు పడుతున్న అతడు జరిగింది చెప్పడంలో తత్రపడ్డాడు సార్ ఒకడొచ్చాడు సార్ కాల్చాడు సార్ వెళ్ళిపోయాడు సార్ వాడిని నువ్వు చూసావా లేలే లే సార్ సరిగా చూడలే సార్ వాడు వెంటనే వెళ్ళిపోయాడు చనిపోయింది ఎవరో తెలుసా ఆ తెలుసు సార్ ఈయన నగల వ్యాపారి పశుపతి గారి తాలూకా ఇక్కడే ఉంటారు పశుపతి పిలిపించు పిలిపించు విషయం తెలుసుకున్న పశుపతి షాక్ అయ్యాడు వెంటనే బయలుదేరాడు మంగళ్లాల్ నార్త్ ఇండియన్ రౌడీ షీటర్ వీడికున్న వీక్నెస్ గులాబీ వీళ్ళిద్దరికీ సంబంధం ఏంటి ఏంటి దారి తప్పొచ్చావా దారి వెతుక్కుంటూనే వచ్చాను ఎందుకు ఇంటి దగ్గర హైవే ఉందిగా అది హైవే అయితే నువ్వు అడ్డదారి ఎవరికైనా అడ్డదారి నచ్చుతుంది పర్లేదే నువ్వు కౌంటర్లేస్తున్నావు నీ దగ్గరే నేర్చుకున్నా అలాగా నువ్వు నేర్చుకోవాల్సినవి ఇవి కాదు అవి వేరే ఉన్నాయి ఇంకెందుకు ఆలస్యం పద మన స్కూల్కి వెళ్ళిపోదాం మీరేనా పశుపతి అంటే అవును సార్ ఇతను మీ తాలూకా అంట కదా ఎవరు చంపారు తెలీదు సార్ నా దగ్గర చాలా మంది చిన్న వ్యాపారులు నగలు కొంటారు వాళ్ళు డబ్బులు తర్వాత ఇస్తారు అగర్వాల్ వాళ్ళ నుంచి మనీ కలెక్ట్ చేస్తుంటాడు ఇవాళ కలెక్షన్లు 3 లక్షలు వచ్చాయి ఆ డబ్బును మా ఆవిడకి ఇవ్వమన్నాను అందుకే ఇక్కడికి వచ్చాడు ఓకే సీసీ ఫుటేజ్
ఏంటిది ఇంత వరస్ట్ ఉంది అంటే అది కెమెరా పాతబడిపోయింది సార్ దానిపై దుమ్ము పడింది క్లీన్ చేయలేదు చ ఉన్న ఆధారం కాస్త లేకుండా పోయింది ఫుటేజ్ క్లియర్ గా ఉంటే కిల్లర్ ఎవరో తెలిసేది వాడెవడో ఫైరింగ్ ఎక్స్‌పర్ట్ లా ఉన్నాడు మోటర్ చేసి మనీ పట్టుకుపోయాడు ఎక్స్‌పీరియన్స్డ్ పర్సనే చేస్తాడు అనిపిస్తోంది సార్ లెట్స్ సీ మర్డర్ జరిగింది ఓ అపార్ట్మెంట్ సెల్లార్లో ఫోరెన్సిక్ టీంకు ఆధారాలు ఏవి దొరకలేదు అట్లీస్ట్ వేలి ముద్రలు దొరికినా హంతకుడు ఎవరో కనిపెట్టే వీలుండేది ఫైరింగ్ చేసి చంపడం వల్ల హంతకుడి వేలి ముద్రలు కూడా దొరకలేదు మరి ఆఫీసర్లు ఏం చేశారు క్లూ కోసం ఎంక్వైరీ ఎలా సాగింది రెండు రోజుల తర్వాత పోస్ట్ మార్టం రిపోర్టు క్రైమ్ బ్రాంచ్ కు చేరింది హార్ట్ లో బుల్లెట్ దిగడం వల్లే అగర్వాల్ చనిపోయినట్లుగా రిపోర్టు తేల్చింది ఈ కేసులో మనకు కొన్ని విషయాలు తెలియాలి కిల్లర్ ఎవరు ఎందుకు చంపాడు ఎలా జరిగింది ఈ మూడు తెలియాలంటే వాడు దొరకాల్సిందే మన దగ్గర ఎవిడెన్సెస్ లేవు సార్ ఆ గన్ బుల్లెట్ రెండు లైసెన్స్ లేనివి మరి ఎలా కనిపెట్టడం సార్ యు ఆర్ రైట్ ఓ పని చేద్దాం ఆసీసీ ఫుటేజ్ ను మళ్ళీ చెక్ చేద్దాం ఎక్కడో ఏదో ఒక క్లూ దొరుకుతుందేమో ఓకే సార్ ఎక్కడ ఉన్నావు రోడ్డు పై ఏదైనా గోల్డ్ చైన్ లేపేద్దామని ట్రై చేస్తున్నా నా కోసమేనా నువ్వే బంగారం ఇక నీకు బంగారంతో పని ఉంది చా సరే గాని నేను చెప్పింది ఏం చేసావ్ ఏం చెప్పావ్ గుర్తులేదా సరే ఈసారి వస్తావుగా వెనక్కు పంపించేస్తా అప్పుడు గుర్తుస్తుంది ఓ ఒద్దుదు గుర్తుందిలే త్వరలోనే నేనేంటో చూపిస్తా అవునా సరే చూస్తాగా నీ సత్తా ఏంటో మరోసారి అపార్ట్మెంట్ లోకి వెళ్ళిన ఆఫీసర్లు సీసీ ఫుటేజ్ ను క్లియర్ గా పరిశీలించారు సరిగా కనిపించకపోయినా దాన్ని ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూశారు ఆ క్రమంలో కొత్త విషయం తెలిసింది ఫైరింగ్ జరిపిన తర్వాత సెల్లార్ లోంచి బయటికి వెళ్ళిన కిల్లర్ అక్కడ కాసేపు ఆగాడు ఎవరో పిల్ల పిల్లాడెవరు వాడితో ఏం మాట్లాడాడు ఈ పిల్లాడు గౌతమ్ పక్కనే వాళ్ళ ఇల్లు పిలిపించమంటారా సార్ తినే గౌతమ్ అంటే ఆ గౌతమ్ మొన్న ఒకడు నీ బాల్ తీసుకుని విసిరేశాడు కదా వాడెవడు ఏం మాట్లాడాడు అంకుల్ ఆ రోజు ఏమైందంటే నేను నా ఫ్రెండ్స్ క్రికెట్ ఆడుకుంటున్నాం రాజుగాడు కొట్టిన బాల్ ఈ అంకుల్ దగ్గరికి వెళ్ళింది బాల్ ఇమ్మని అడిగాను బాల్ తీసిన అంకుల్ దాన్ని తుప్పలోకి విసిరేశాడు అదెక్కడ పడిందో కనిపించలేదు బాల్ గురించా మీరు మాట్లాడుకుంది సర్లే నువ్వు వెళ్ళు వాడు బాల్ ని విసిరాడు కదా అంటే దానిపై వాడి ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి సో ఆ బాల్ దొరికితే వాడెవడో తెలిసే ఛాన్స్ ఉంటుంది ఎస్ సార్ యు ఆర్ రైట్ సార్ ఫుటేజ్ ప్రకారం వాడు ఇటు నుంచి బాల్ ని అటు విసిరాడు అంటే బాల్ ఆ తుప్పల్లో ఉండి ఉంటుంది లెట్స్ ఫైండ్ అవుట్ thank you
బాల్ దొరికింది ఇక్కడుంది వెరీ గుడ్ లెట్స్ గో టు ఫోరెన్సిక్ ల్యాబ్ క్రైమ్ కేసుల్లో విజన్ అండ్ థింకింగ్ ఏ కీలకం ఏం జరిగిందో ఊహించగలగాలి ఏవి ఆధారాలు అవుతాయో గుర్తించగలగాలి ఈ కేసులో క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్లు ఓ బాల్ పై ఆధారపడ్డారు అది ఎంత వరకు ఈ కేసుకు పనికొచ్చిందో అవి పాత నేరస్తుడైన మంగళ్ లాలావన్ తేలింది ఎవరి మంగళ్ లాల్ సర్ వాడు నార్త్ ఇండియన్ చైన్ స్నాచర్ బ్యాచ్ వాడిపై నాలుగు దోపిడీ కేసులు పెండింగ్ లో ఉన్నాయి ఆరు నెలల కిందటే హైదరాబాద్ వదిలి పారిపోయాడు ఇప్పుడు మళ్ళీ వచ్చి మర్డర్ చేసినట్లున్నాడు లెట్స్ ఫైండ్ హిమ్ మంగళాల కోసం అన్ని పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేశారు క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్లు అతను కోసం సీక్రెట్ సెర్చ్ ఆపరేషన్ జరిగింది ఎనిమిది రోజుల తర్వాత మంగళ్ లాల సైఫాబాద్ లో గులాబీ అనే ఓ అమ్మాయి ఇంటికి వెళ్తున్నాడనే విషయం తెలిసింది హే ఎక్కడున్నావు ఇంకా రాలేదేంటి నీకోసమే వెయిట్ చేస్తున్నా తొందరగా రా 10 మినిట్స్ లో వచ్చేస్తావా మంగళాలకు బ్యాండ్ బాజా బాగానే పడింది ఎంతలా అంటే నిజం చెప్పేసేంతలా గులాబీ కోసమే అతన్ని చంపారు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన తర్వాత ఓ రోజు గులాబీ దగ్గరికి వెళ్ళాను ఏ నువ్వా ఏమైపోయావు ఇన్నాళ్ళు ఇప్పుడు గుర్తుకొచ్చానా అసలు మర్చిపోతేగా చెప్పావులే కబుర్లు ఓ ఫోను లేదు ఓ ముచ్చట లేదు మర్చిపోలేదని కవరింగ్ ఒకటి సరే సరే వచ్చేసాగా కొని ఏం కావాలో చెప్పు ఏదడిగినా తెస్తా అలాగా అయితే ఓ కారు కొనివ్వు కారు కొరమనేసరికి నాకేం చేయాలో తెలియలేదు నా దగ్గర అప్పుడు 10,000 కూడా లేవు డబ్బేలా సంపాదించాలని రోడ్లపై తిరుగుతుంటే అప్పుడే చూశాను ఒకతని దగ్గర నోట్ల కట్టల్ని నోట్లను పట్టుకెళ్ళడం చూశాను ఫాలో అయ్యారు
చివరకు అపార్ట్మెంట్ లోకి వెళ్ళాడు. అతని వెనకాలే వెళ్ళాను. గులాబీకి కారు కొనాలని అతని ప్రాణం తీస్తావా? నీలాంటి తోడకు జైలే గతి. ఇది అగర్వాల్ మర్డర్ వెనక జరిగిన తంతు. మధ్య తరగతికి చెందిన అతని మరణంతో అతని ఫ్యామిలీ రోడ్డున పడింది. దీనంతటికీ కారణం మంగళ్లాల్ లాంటి నేరస్తులు. మన చట్టాలు పటిష్టంగా లేకపోవడంతో అలాంటి వాళ్ళు జైలుకు వెళ్లి కూడా తిరిగి బయట తిరగగలుగుతున్నారు. సేఫ్టీ సెక్యూరిటీలను మరింత పెంచాలని కోరుతోంది ఈ కథ. ఇది ఇవాల్టి ఎపిసోడ్. నెక్స్ట్ టైం మరో వాస్తవం.